हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो एंतो टेस्टी उड़े समर स्पेशल बादाम पाल एला प्रिपेर चुस्वा चूपा सो चाले चाल टेस्ट सिंपल ईजी हाइजीनिक इंट्लोजी प्रिपेर चुस्कुस्तु ज्यूस सेंटर को वेली कागलका इंट्लोने टेस्ट सिंपल एला प्रिपेर चुस्को वीडियो स्टेप बै स्टेप चूपना सो स्किप एंड वरकु चूँगी सो मन मुझे मन प्रासेस वेल्लिपदा मुंदुगा बादाम पाल प्रिपेर चेसुकोवडानिकी ओक पाव कप अंत बादाम पप्पुल्नी ई विधंगा ओवर नैट नानबेट्टुकोवाली लेदु अंत टाइम लेदु अनुकुंटे गनक वेडि नीळ्ळु पोसुकोनी ओक 1 अवर् पाटु नानबेट्टुकुंटे इला ईजीगा पोट्टु वच्चेस्तुंदी ई विधंगा अन्नि बादाम पप्पुल्नी पोट्टु तीसेसुकोनी ओक बौल लोकि तीसुकोवाली इप्पुडु ई बादाम पप्पुलन्नितिनी कूडा ओक मिक्सी जार तीसुकोनी మిక్సీ జార్లో ఈ పప్పుల్ని మొత్తం కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక 5 నుంచి 6 జీడిపప్పు వేసుకోవాలి ఒక పావు కప్ అంత పాలు మనం గ్రైండ్ చేసుకోవడానికి పాలు యాడ్ చేస్తున్నాము అలాగే ఇందులో కాసంత ఇలాచీలని పైన పొట్టు తీసేసి ఈ విధంగా గింజల్ని వేసుకుంటున్నాను సో చాలా మంది పాలల్లో వేసుకుంటారు మరిగేటప్పుడు కానీ ఈ విధంగా మిక్సీకి వేసుకున్నప్పుడే ఇలా గింజల్ని తీసివేసుకుంటే సో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి పాలు తాగేటప్పుడు పండికి తగలకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వేరేక కడాయి తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు చిక్కడి పాలు తీసుకోవాలి సో ఈ బాదం పాలకి మనం చిక్కడి పాలు యూస్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పాలని ఈ విధంగా బాగా మరగబెట్టుకోవాలి ఇలా ఒకసారి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు పేస్ట్ ని మొత్తాన్ని కూడా పాలల్లో వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి అడగంటకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పాలని బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి అలాగే మంచి కలర్ అండ్ టేస్ట్ కోసం కాస్త కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పాలని మరి కాసేపు బాగా మరగనివ్వాలి సో చూసారు కదా కుంకుమ పువ్వు వేయడం వల్ల ఈ విధంగా మంచి కలర్ కూడా వస్తుంది మనం ఎక్స్ట్రాగా ఆ ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఇలా వేసుకోవచ్చు లేదు మనకి కుంకుమ పువ్వు లేదు అనుకుంటే కలర్ కావాలి ప్లస్ కుంకుమ పువ్వు లేదు అనుకుంటే గనక ఒక చిటికెడంత పసుపు వేసుకోండి మరి ఎక్కువ వేయకుండా జస్ట్ చిటికెడ వేసుకున్నా చక్క కలర్ వస్తుంది ఇలా వేసిన తర్వాత పాలనేవి బాగా మరిగాయి సో ఇలా మరిగేటప్పుడు సైడ్ కుంటున్న మీగడ ఉంటుంది కదా సో ఆ మీగడని కూడా పాలలో కంపల్సరీ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని కూడా పాలలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పాలని గ్లాస్ లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా బాదం పాలు అనేవి రెడీ అయిపోయాయి ఇంట్లోనే హోమ్ మేడ్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి కొనుక్కోకుండా అదే మనం సమ్మర్లో తీసుకున్నట్లయితే చల్లగా తీసుకోవచ్చు అదే మనం వింటర్లో తీసుకున్నట్లయితే వేడివేడిగా తాగొచ్చు ఎలా తాగినా కూడా బాదం పాలు అనేవి ఈ విధంగా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా గ్లాసులకు సర్వ్ చేసుకున్నాక పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అండ్ పిస్తా పప్పుతో సర్వ్ చేసుకోవచ్చు సో చూసారు కదా మీరు ఈ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్